పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే సంస్కృతి దెబ్బతింటుందని ప్రచారం సాగుతోందని, ధనికుల పిల్లలు చదివే సంస్కృతి దెబ్బతినదా అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సభలో సీఎం ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దనే వారి పిల్లలు ఎక్కడ చదివారని నిలదీశారు జగన్. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ప్రైవేట్ స్కూల్ ఏ స్కూల్ చూసినా కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కనిపిస్తాయి. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే ఈ పెద్ద పెద్ద నాయకులు, ఈ పత్రికాధిపతులు, వీళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలను, వాళ్ళ మనవరులను, మనవరాలను ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అది కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోనే కనిపిస్తారు. కానీ మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదట, తెలుగు మాత్రమే చదవాలట. ఏమంటే మన సంస్కృతి పోతుందట. మరి వాళ్ళు చదవ వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, సంస్కృతి పోదు. కానీ మనం మాత్రం తెలుగు మీడియమే చదవాలి. కారణం ఏమంటే సంస్కృతి పోతుందట. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు, చూసినప్పుడు బాధ అనిపించి అమ్మఒడి అనే కార్యక్రమంతో ఇంకా మడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం తేడమే కాదు, స్కూళ్ళు రూపురేఖలు, హాస్పిటళ్ళ రూపురేఖలు మార్చడమే కాదు, స్కూళ్ళతో పాటు అమ్మఒడి అనే పథకానికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతా ఉన్నాం.